Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatra Agipoyinatle Supreme Court Vaipu Raitura Chupu. APLO Amaravatine Rajitanaga Konasagin Chalani Kortu Arsavaliki Raitura Chepatina Padayatra Gatanaralo Adantaranga Nilichipoindi. High Court to Uttarvara Nepadyamlo, Polisilu, Raitulanu Target Cheyadamto, Padayatra, Ramachandrapuramlo, Nilichipoyindi. Aa Tarvata, High Court Ichina Tirpu, Raitulaku Dhairyam Ivvalekapothundi. Deento, Ippatiki, Raitulu, Padayatra Tirigi, Eppudu Modalavutundo, Chappalani Paristhiti Nelakondi. Amaravati Raitulu, Rajadhani Kosam, Arasavalliki, Chepattina Padayatra, Turpu Godavari Jillalo, Nilichipoyindi. Appatiki, Paschima Godavari Jillalo, YCP Karyakartalu, నల్ల బెల్లూన్లతో నిరసనకు దిగడం, పోటాపోటీగా నినాదాలు చేయడం, చివరికి రాజమండ్రిలో దాడుల వరకు వెళ్లడంతో అమరావతి పాదయాత్ర ముందుకు సాగడం కష్టంగా మారిపోయింది. అదే సమయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వెలువడిన ఉత్తర్వులతో పోలీసులు యాత్రను టార్గెట్ చేశారు. చివరికి రామచంద్రాపురం వరకు వెళ్లిన యాత్రను ఐడీ కార్డుల పేరుతో పోలీసులు నిలిపివేశారు. దీనితో రైతులు కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. అమరావతి రైతుల పాదయాత్రకు ముందుగా ఏ షరతులు అయితే అనుమతించారో అవే షరతులను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో రైతులు పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ రైతులు 2,000 మందిని విడతల వారీగా యాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీనిపై క్లారిటీ రాకపోవడంతో మిగతా షరతులతో యాత్ర కొనసాగాల చూడాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పు ప్రకారం యాత్ర చేసే పరిస్థితి లేదని రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాత్ర పునరుద్ధరణపై రైతులు క్లారిటీ ఇవ్వడం లేదు. హైకోర్టు తీర్పు తర్వాత కూడా అమరావతి రైతులు యాత్రను పునరుద్ధరించకపోవడంతో ఇప్పుడు వారి దృష్టి సుప్రీంకోర్టు అమరావతి పిటిషన్లపై ఇచ్చే తీర్పుపైనే ఉందని తెలుస్తోంది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్ఫీతో పాటు రైతులు దాఖలు చేసిన పిటిషన్లపైనే సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమై ఈ నెల 14 వాయిదా పడింది. ఇప్పుడు ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తే అప్పుడు అమరావతి పాదయాత్ర ప్రారంభించేందుకు రైతులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు విచారణ పూర్తి తుది ఉత్తర్వులు వెలువడేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో పాదయాత్ర ఇప్పట్లో మొదలు కావడం కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది.